సంవత్సరాలు సాయంత్రం సభ పురస్కరించుకొని ఏసీసీ అధికారుల నేపథ్యంలో ఏసీసీ పిలుపు నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బట్టి పాదయాత్ర చేస్తున్నాం. ప్రస్తుతం మంతపడుతున్నారు బట్టి గారు. అసలు ఈ గౌరవ ఆజాదీ యాత్ర ఎందుకు చేస్తున్నారు మనం అడిగి వస్తున్నాం సార్. చెప్పండి సార్, ముఖ్యంగా ఈ గౌరవ యాత్ర ఎందుకు చేస్తుంటారు? ఆజాదీ గౌరవ యాత్ర అంటే దేశ స్వాతంత్రం కోసం పోరాటం నాయకులు పార్టీలు గౌరవించుకుని దశాబ్దాల పాటు ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పోరాటం అది జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, మోతీలాల్ నెహ్రూ గారు కావచ్చు, పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు కావచ్చు, గోపాలకృష్ణ గోఖలే గారు కావచ్చు, దేశర బంధు చిత్తరంజన్ దాస్ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, ఇలా అనేక మంది బాలగంగాధర తిలక్ గారు కావచ్చు, అనేక మంది ఈ పోరాటంలో పాల్గొని ఈ జాతికి స్వాతంత్రం తేవాలని చెప్పి వాళ్ళ ప్రాణాలని ఆస్తులను త్యాగాలు చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు. వారు తెచ్చినట్టు స్వాతంత్ర ఫలితాలని ఫలాలని ఈరోజు మనం అనుభవిస్తాం. ఈ సందర్భంగా 75 సంవత్సరాల సందర్భంలో వారిని గౌరవించుకొని ఆ ఉద్యమ స్ఫూర్తిని మరొక్కసారి జాతీయోద్యమ స్ఫూర్తిని లౌకికవాదంతో కూడినటువంటి భారత జాతిని నిర్మాణం చేసుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి ఈ యాత్ర మునుగోడు. మునుగోడులో కాంగ్రెస్కి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తాం, కాంగ్రెస్కి ఎలాంటి నష్టం పడింది సార్? మునుగోడు బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీలో గెలుస్తుంది. మునుగోడు శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తలుచుకోవటం మంచి సాధిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలపడుతుంది, దీనికి కాంగ్రెస్ ఎలాంటి ప్రత్యామ్నాయం చేస్తుంది సార్? రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది, లోపల మాత్రం ఎక్కడా లేదు, సాధ్యమయ్యే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా. ఖమ్మం జిల్లాలో ఎవరు నాయకులు కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా చాలా మంది జాయిన్ కావడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జాయిన్ అవుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది సార్ జిల్లాలో?